బాబా వద్దకు. వతనానికి భోగ్ తీసుకొని చేరుకున్నాను. వెళ్ళగానే బ్రాహ్మణ పిల్లలందరి ప్రియ స్మృతులను బాబాకు అందజేశాను. అలా చేయగానే ఈరోజు బాబా సన్ముఖంగా అనేక రకాల భోగ్ యొక్క ప్లేట్స్ని పెట్టడం జరిగింది. బాబా అన్నారు, బాబా కూడా విశేషంగా సద్గురువారం రోజున పిల్లలందరి వద్ద పరిక్రమ చేస్తూ ఇదే చూస్తూ ఉన్నారు. బాబా పిల్లలు కూడా భోగ్ యొక్క ప్లేట్స్ని తీసుకొని కూర్చున్నారు. ఆ భోగ్ ప్లేట్ లోపల పిల్లల ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ఆత్మ యొక్క స్మృతి ఆ భోగ్లో ఇమిడి ఉంది. బాబా అన్నారు, అదేవిధంగా ఈరోజటి సమయంలో ప్రతి స్థానం, ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క ఆత్మ యొక్క ఏదో ఒక విధంగా తన పరివారం పట్ల, తన సమీప సంబంధికుల పట్ల భగవంతుడి కొరకు ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నారు. బాబా ఈరోజు ఇదే పరిక్రమ చేస్తూ పిల్లలందరి నుండి వతనానికి చేరుకున్నారు. బాబా అన్నారు, ఇదైతే ప్రపంచంలో కూడా జరుగుతూనే ఉంది. బాబా చూస్తూ ఉన్నారు, బ్రాహ్మణ పిల్లల్లో కూడా అనేక రకాల సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి. బాబా అయితే ముందుగానే పిల్లలకు అన్ని రకాల జ్ఞానము, శిక్షణ ఇచ్చేశారు. తర్వాత బాబా గుర్తు చేయించారు, యజ్ఞంలో ఎవరైతే ఆదిలో వచ్చిన పిల్లలున్నారో వారికి 14 సంవత్సరాలు విశేషంగా ఆత్మ పాఠమును పక్కా చేయించారు. అది ప్రాక్టికల్గా బాబా, మమ్మ పిల్లలందరికీ అనుభవం చేయిస్తూ ఉండేవారు, అనుభూతి చేయిస్తూ ఉండేవారు. ఇంకా లక్ష్యం ఇచ్చి పిల్లల్ని కూర్చోబెట్టేవారు. ఈ విషయం యొక్క అభ్యాసము పిల్లలు చాలా కాలం చేశారు. ఆ అభ్యాసము బాబా యొక్క పాత పిల్లలు ప్రాక్టికల్గా అనుభవం కూడా చేశారు. తర్వాత బాబా ఈరోజు జానకీ దాదీజీని జ్ఞాపకం చేశారు. బాబా అన్నారు, ఈ జానకీ బచ్చి కూడా ఎప్పుడు క్లాస్ చేయించినా ఇదే మంత్రం ఇచ్చేవారు, నేనెవరు నా వారెవరు అని. బాబా అన్నారు, ఇప్పుడు ఇప్పటి సమయం ఏదైతే నడుస్తూ ఉందో, బాబా ఆదిలో చెప్పారు, చేయించారు కూడా, ఇప్పుడు ఆ సమయము సమీపంగా వచ్చి చేరుకుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా మీ యొక్క ఆ స్వరూపంలోనే స్థితులై, ఆ స్వరూపంగా తయారై ఆత్మ పాఠమును ఇప్పుడు పక్కా చేసుకోవాలి. బాబా అన్నారు, ఏ విధంగా? మొదట్లో ఎవరైనా అజ్ఞానిలతో ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పేవారిని, అది కేవలం చెప్పడం వరకే ఉండిపోయేది. కానీ ఇప్పటి సమయం అనుసారంగా ప్రపంచంలోని వాసులు కూడా, ప్రపంచ ఆత్మలు కూడా ఇది అనుభవం చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ ఫీలింగ్ కలుగుతుంది. బాబా అన్నారు, భగవంతుడైతే ముందుగానే పిల్లలందరికీ ఈ రకమైన శిక్షణను ఇచ్చి
ఆత్మ యొక్క లెసన్ని మొదటి నుండి పక్కా చేయిస్తూ వస్తున్నారు. బాబా చెప్పారు, సమయం అనుసారంగా ప్రతి స్థానం యొక్క, ప్రతి సెంటర్ యొక్క, ప్రతి చోటు యొక్క వాయుమండలం చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో అనేక మంది ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలాంటి సంస్కారాలు కలిగిన ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నారు, శరీరాలను విడిచి వెళ్తూ ఉన్నాయి. బాబా అన్నారు, మీ లోపల ఆ శక్తి లేకపోతే, ఆ విల్ పవర్ లేకపోతే, ఎవరైతే బలహీనమైన ఆత్మలుగా ఉంటారో వారిపైన వేరే ఆత్మల యొక్క దాడి కూడా జరుగుతుంది. బాబా అందుకే అన్నారు, ఇప్పుడు బ్రాహ్మణ పిల్లల కొరకు విశేషంగా ఇదే అభ్యాసం చేయాల్సిన సమయం. ఆదిలో ఏదైతే చేశారో అదే అంతిమంలో ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా బ్రాహ్మణ పిల్లలందరిలో తమ స్థితిని ఇలా దృఢంగా చేసుకోవడాన్ని చూడాలనుకుంటున్నారు. బాబా సందేశం అయితే ఇంతే వినిపించారు. తర్వాత బాబా సన్ముఖంగా భోగ్ని పెట్టాము. బాబా కూడా ఈరోజు విశేషంగా అనేక ఆత్మల యొక్క భోగ్ ఈరోజు ఉంది. బాబా ఆ పిల్లలందరికీ, ఆ అన్నయ్యలక్కలందరినీ వతన్లో ఇమర్జ్ చేశారు. బాబా అన్నారు, చూడు బచ్చి, బాబా పిల్లలు వీరంతా అదే భావనతో స్మృతిని పంపిస్తారు, భోగ్ పెడతారు. బాబా కూడా ఇప్పుడు సమయం అనుసారంగా తన పిల్లలందరినీ ఇమర్జ్ చేస్తారు. బాబా అన్నారు, ప్రపంచంలోని వారు ఎవరైనా శరీరం విడిచిపెడితే లోపల సంకల్పం బాగా నడుస్తుంది, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళి జన్మ తీసుకుంటారు అని అనేక రకాల ప్రశ్నలు మనసులో ఉత్పన్నమవుతాయి. కానీ బాబా అయితే తన పిల్లలకు చాలా సహజంగా అర్థం చేయించారు. మంచి కర్మల యొక్క ఫలం పిల్లలకు మంచిగానే లభిస్తుంది అని. బాబా ఈ విధంగా అనేక ఆత్మల భోగ్ ఈరోజు పెట్టాము. చాలా ప్రేమతో, చాలా స్నేహంగా, గౌరవంతో ఆ అన్నయ్యలక్కలందరినీ ఇమర్జ్ చేశారు. బాబా అన్నారు, ఎవరైతే ఆత్మలు వెళ్ళిపోతూ ఉన్నాయో బాబా సేవలో ఆ పిల్లలు కూడా చాలా సహయోగాన్ని ఇచ్చారు. కొందరు తనువుతో, కొందరు మనసుతో సహయోగం ఇచ్చారు, కొందరు ధనంతో, కొందరు సమయాన్ని కూడా వెచ్చించారు. మరి బాబా ఇంటిలో కూడా సహయోగం ఇవ్వటం, ఈ పిల్లలు చాలా భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇలా చెప్తూ బాబా చాలా ప్రేమతో ఆ ఆత్మలకు, ఆ పిల్లలను ఇమర్జ్ చేసి మధుబన్ యొక్క భోగ్ని తినిపించారు. ఈరోజు ప్రత్యేకంగా ఈశుదాది నిమిత్తం కూడా భోగ్ని పెట్టాము. బాబా దాదీజీని కూడా ఇమర్జ్ చేశారు. చాలా ప్రేమతో, స్నేహపూర్వకంగా శాంతివనం యొక్క విశేషంగా భోగ్ని తినిపించారు. తర్వాత బాబా అన్నయ్యలక్కలందరికీ చాలా చాలా స్నేహపూర్వకమైన ప్రియస్మృతులను అందించారు. అలా అందరికీ ప్రియస్మృతులను తీసుకొని క్రిందకు వచ్చాను. ఓం శాంతి.